ఈ రోజు దేవుని ప్రజల్లో దేవుడు వేటిని కోరుతున్నాడు? ఆనందాన్ని కోరుతున్నాడు. మన జేబులో డబ్బులు పోతే ఆనందం ఉంటారా? ఉండదు కదా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, అతని జీతం 52 లక్షలు. ఆయన ఒక టైంలో 40 లక్షలు ఆయనకు జీతం ఇవ్వకుండా మోసగించినారు. ఆయన ఏం కంప్లైంట్ చేయలేదు, ఏమి కొట్లాడలేదు. 40 లక్షల బ్రదర్ అనుకుంటున్నారు కొంతమంది మనసులో. 40 లక్ష రూపీస్ దేవునికి స్తోత్రం. వాళ్ళతో కొట్లాడలేదు, లేకపోతే దుర్భాషలు ఆడలేదు, సంతోషంగా లెట్ అస్ కంటిన్యూ అ గుడ్ రిలేషన్షిప్ అని చెప్పి ఉద్యోగంలోంచి బయటకు వచ్చినాడు. ఇది ఎట్లాంటి ఆనందము? ఇది దేవుని కొరకై గుండె కొట్టుకుంటున్నప్పుడు దేవునిలో ఆనందించేటువంటి నిజమైన ఆనందం. ఆత్మ మనలో కార్యం చేసినప్పుడు పైనున్న వాటిని వెతుకుతాము, కానీ యలోక సంబంధమైన పెంటను మనము పొరపాటు కూడా ముట్టుకోము. ఈ లోకంలో డబ్బులు అవసరమే, అనేక సంగతులు అవసరమే, కానీ వాటిపైన మన మనస్సు ఉండరు. కనుక పౌలేమంటాడు, సమస్తమును క్రీస్తు కొరకు, అది అన్నమాట విషయం. మరి మనము క్రీస్తును విడిచిపెట్టి సమస్తమున కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం. కనుకనే మన జీవితంలో ఆనందము లేదు. కనుక మన డైరెక్షన్ మారిపోయింది. మన కంపాస్ పనిచేయడంలా, దిక్సూచి పనిచేయడంలా, రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంది. దాంట్లో మ్యాగ్నెట్ పాడైపోయింది, డిమాగ్నటైజ్ అయిపోయింది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అన్ని ఎగిరిపోయినాయి. దేవుని వైపు ఆకర్షించేటువంటి ఆత్మ యొక్క తృష్ణ తగ్గిపోయింది. కనుక ఆత్మ కాకుండా, ఆత్మ సంబంధం లేని ప్రతిదీ కూడా మనం ఈడ్చుకొని వెళ్ళిపోతా ఉన్నది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలా. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఆయన ప్రజలు ఆయన యందు ఆనందించాల. మనము ప్రభువులో ఆనందించడం మొదలు పెడితే మన జీవితంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, తిరిగి క్రికెట్ తిండి లేకున్నా పర్వాలేదు, సమస్తమును సమకూర్చి దేవుడు స్థిరపరుస్తాడు. అది దేవుని బాధ్యత. మన కర్తవ్యం ఏమిటి? ప్రభువులో ఆనందించాల. ఈరోజు అన్నీ ఉంటే దేవుడు గుర్తుకురాడు, ఏం లేకపోతే దేవుడు గుర్తుకొస్తాడు. అబ్రహాం అందరికంటే గొప్పవాడు, మనందరికంటే గొప్పవాడు, యోబు అందరికంటే గొప్పవాడు. ఇంత గొప్పవాడైనా ఎప్పుడైనా డబ్బు పైన మనసు ఉన్నదా? లేదే. ఒకే రోజు 10 మంది పిల్లలు ఈడిపోయినారు, మొత్తం గాల్లో కలిసిపోయినారు. ఆస్తంతో పోయి దివాళా తీసినాడు. తూర్పు దేశంలో అత్యంత ధనికుడైన వాడు ఒకే రోజు మొత్తం దివాళా తీసినాడు. ఇంత నష్టం ఎవరు పొందుకుపోవచ్చేమో, కానీ ఇంత నష్టపోయినా యోవా ఇచ్చిన యోవా, కానీ మహిమ ఎవరికి? ఇది దేవునిలో ఆనందం. ఇది జీవితంలో మనందరిలో పనిచేసే బలమైన కార్యం. ఏదో విషయానికి మనం బాగా బలంగా మనము సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆ సంబంధాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాం? ఈ దేవుని యొక్క కార్యం మనలో జరగనే జరగదు. ఈ సంబంధం తెగిపోయి ఆత్మదేవుడు ఎప్పుడైతే సంపూర్ణంగా మనలో కార్యం చేస్తాడో, లోకంలో అన్నీ ఉన్నా ఏమి లేకున్నా దేవుడే మనకు సంతోషమై ఉంటాడు. కొంచెం లోతుగా చూద్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ప్రజలు దేవునిలో ఆనందించినారు, బాగానే ఉంది. మరి న్యూ టెస్ట్మెంట్ పరిస్థితి ఏమిటి? మనకు దేవుడు ఏమన్నా స్పెషల్ గిఫ్ట్లు పెట్టాడా? ఇక్కడ యేసు ప్రభుకి దేవుడు స్పెషల్ గిఫ్ట్లు పెట్టినాడా? ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ, నింద, అవమానాలు, ఉమ్మి, ఇబ్బంది, సిలువ, దేహం విరగొట్టుబడుట, కొరడ, జుట్టు పెరికి వేయబడుట, చెంపలు పగలగొట్టుట, ఇది దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిన గొప్ప బహుమానము ఈ లోకంలో. అర్థమైందా? మరి నీకు నాకు ఎందుకు అన్ని సౌకర్యాలు కావాలా? శ్రమ పడేటువంటి మనసు, క్రీస్తు యేసు ప్రభువు కలిగిన ఈ మనసు అది ఎట్లా కలుగుతుంది? దేవుని ఆత్మతో ఐక్యపరచుకోవాలా. ఈరోజు డబ్బుల పైన శ్రమ పడుతున్నామే, అంత దుఃఖపడుతున్నామే, పలాంది ఈ లోకంలో మనకు రాలేదని ఎంతో దుఃఖపడుతున్నామే, గుక్కు గుక్కు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ప్రార్థన జీవితం కోల్పోయింది ఎప్పుడైనా బాధపడ్డావా? వాక్యం చదువుకునే జీవితం కోల్పోయినా మనం బాధపడ్డావా? ప్రార్థనలో ఉపవాసం ఉంటే దేవుని కొరకు రోషముగా ప్రార్థన చేసిన దినాలు ఎగిరిపోయినాయే, బర కలిగింది ఎప్పుడైనా? ప్రభులో ఆనందము దేవుని ప్రజలు కోల్పోయినారు. కనుకనే ఈరోజు దేవుడు కాని వాటి ఎందు ఆనందించి దేవుని సన్నిధికి వస్తే ఎంతో దుఃఖము ఏడ్చినట్టే ఉంటారు మందిరానికి వస్తే.
మనకు నిజంగా సంతోషం లేదు, మందిరానికి వస్తున్నాం కానీ ఊరికేదో షో చేస్తూ ఉన్నాం, షో చేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రభువులో మనం ఆనందించాల. ఈ ప్రభువులో ఆనందించే స్వభావమే చాలా భిన్నంగా ఉంటుంది. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం, అక్కడ పేతురున్నాడు, యోహాను ఉన్నాడు, ఇద్దరిని బెదిరించినారు, 2-3 తగిలించింటారు కూడా. ప్రభువు గురించి ప్రకటన చేస్తే బిడ్డ నీ సంగతి చెప్తాం బిడ్డ అని ఎదిరించి బెదిరించి పంపించినారు. వాళ్ళు ఏం చేసినారు? బయటికి పోయి క్రీస్తు కొరకే శ్రమ పడుట అదే గొప్ప ఆధిక్యతని వారు ఆనందించినారు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం, శ్రమ మొదలైంది, సంఘం చెదిరిపోయింది, ఆయా స్థలాలకు పోయి దేవుని యొక్క వాక్యమును బావు విరివిగా వారు ప్రకటించినారు. అక్కడ చూస్తే చెదిరిపోయిన వారి మధ్యలో అక్కడ మరి ఫిలిప్పు వాక్యాన్ని ప్రకటించినాడు. సమరయ ప్రదేశం అంతా దేవుని వైపు త్రిప్పబడని సంతోషము వారికి మిగిలింది. శ్రమల మధ్యలో ఆత్మయందు దేవుని కొరకే నిలిచిన వారు, వారి యొక్క బాధ్యతలో కొనసాగిన వారికి దేవుడు చివరికి ఇచ్చేదేమిటి? సంతోషం. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం, చెరసాల్లో పౌలు శీలు వేయబడ్డారు, దెబ్బలు తగిలినాయి, రక్తాలు గారుతా ఉన్నాయి, సంఖ్యలతో బంధించారు, కాళ్ళకు చేతులు సంఖ్యలు, ఇరుకైనటువంటి చెరసాల, కూర్చోనికి లేదు, నిలబడడానికి రాదు, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో పాటలు పాడుతూ ఉన్నారు, ఆత్మ ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు కార్యము చేస్తూ ఉండగా నిజమైన సంతోషము దేవుడే ఉంటాడు. కానీ ఈ లోకములో శ్రమైనా, నిందైనా, హింస అయినా, బాధ అయినా, వేదనైనా, ఎత్తైనా, లోతైనా, ఉనమైనా, రానునవైనా, దూతలైనా, ప్రధానులైనా, ఏవి కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనను ఏడబాపాలు. అది నిజమైన ఆనందం. అట్లాంటి సంఘమే మహిమగల సంఘం. అది కాకుండా వాళ్ళ ఇంట్లో ఆ టీవీ ఉంది, మా ఇంట్లో టీవీ లేదే, వాళ్ళు బాగుపడిపోతున్నారనే బాగుపడలేదే, ఇవి కాదు ఆనందం. ప్రభువులో ఆనందించడం మొదలు పెడితే సమస్తమును ప్రభు జరిగిస్తాడు, ప్రభు నిర్వర్తిస్తాడు. భయపడవలసిన అవసరం లేనే. ఇంకో బ్రదర్ గురించి చెప్పినాను కదా, డబ్బులు నష్టపోయినాడని, ఆ బ్రదర్ను తిరిగి దేవుడు సమకూర్చి ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చించినాడు. ఆ బ్రదర్ ప్రభునందు ఆనందించడం నేను చూస్తూ వచ్చిన ఆత్మలో ఆనందం. సమస్తమును నష్టపోయినా ప్రభువే ఆనందం. అన్ని ఉన్నా ఏమి లేకున్నా ప్రభువే మనకు ఆనందమై ఉండాల. కనుక మునుపటి ప్రవక్తలు